फ्रेंड्स चूस्तुन्नारु वीवीआर एडुकेशनल चैनल वीडियो मुख्यमंत्री करंट टापिक इट देश प्रधान लॉकडाउन संदर्भंग रेंडु कीलक पधकालु प्रकटिंचारु मन एपीपीएससी तो पाटु सचिवालय इतर पोटी परीक्षलकु एवरैते प्रिपेर अवुतुन्नारो आ अभ्यर्थुलकी खच्चितंगा इवि उपयोगपड़ताय दानिकि संबंधिंचि मीकु ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది మిత్రులు కూడా కరెంట్ టాపిక్స్ మీద కూడా కాస్త మాకు అప్డేట్ అందించండి అన్నారు. ఇది ఒక అప్డేట్గానే మనం భావించాలి. ముఖ్యంగా రెండు పథకాలు, ప్రధానమైనటువంటి రెండు, స్వామిత్వ అనే పథకం గుర్తుపెట్టుకోండి. ఈ పథకం స్వామిత్వ అన్నటువంటి ఈ పథకాన్ని చేస్తారు, అలాగే గ్రామ స్వరాజ్. చూద్దాం ఈ స్వామిత్వ అన్న పథకం ఏంటి, ఎందుకు ఇది వచ్చి ఏం చేయబోతున్నారు ఈ పథకం ద్వారా. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఈ పథకంలో ఏంటంటే డ్రోన్స్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా భూ సర్వే చేపడతారు. ఈ భూ సర్వే ద్వారా యాజమాన్య హక్కుల్ని నిర్వహిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి మనకి అత్యంత అపరిష్కృతంగానూ వివాదాస్పదంగానూ ఉన్నవి భూ యాజమాన్య హక్కులు. పశ్చిమ బెంగాల్లోను, ఒరిస్సాలోను, అలాగే జార్ఖండ్లోను, ఛత్తీస్గఢ్లోను చాలా వరకు భూ సమస్యల మీద ఉద్యమాలు, అలాగే వివాదాలు, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా భూ వివాదాలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి. భూ యాజమాన్య హక్కులు పక్కాగా ఉండాలి అన్నది ప్రభుత్వం ఆలోచించింది. అంటే రెండు రకాలైనటువంటి అంశాలు ఇందులో ప్రధానంగా పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కుల్ని దఖలపరచడం, అంటే ఎవరైతే వాస్తవ హక్కుదారుడో ఆ హక్కుదారుడికి ఈ భూ యాజమాన్య హక్కును అందించడం, అట్ ద సేమ్ టైం దాన్ని ఒక స్మార్ట్ కార్డు రూపంలో తయారు చేసి ఆ భూ యాజమాన్య హక్కుని బ్యాంక్ రుణాలు సులభంగా అందేటట్టు చేయడం, ఇది చాలా కీలకం. ఎందుకంటే భూ యాజమాన్య హక్కులు ఉన్నప్పటికీ కూడా రుణాల దాని పరిస్థితి దేశంలో 27% వరకు ఉన్నదన్నది ఒక సర్వే స్పష్టం చేస్తుంది. అందువల్ల భూ యాజమాన్య హక్కులు అందాలి అంటే ఖచ్చితమైనటువంటి సమగ్ర రూపం ఉండాలి. కొన్ని బ్యాంకర్స్ రైతులకు రుణాలు ఇవ్వాలనుకుంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం, సకాలంలో రుణాలు ఇవ్వలేకపోవడం, రుణాలు సక్సెస్ రేట్ తక్కువ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నింటిని అధిగమించడానికి రుణాలు, ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాన్ని చేసే ప్రయత్నంలో భాగంగా ముందు యాజమాన్య హక్కుల్ని పక్కాగా చేసి ఆ యాజమాన్య హక్కుల ద్వారా రైతులకి రుణాల సౌలభ్యాన్ని అందించడం, అది వడ్డీ రైతు రుణాలు అనండి, రాయితీ రుణాలు అనండి, అలాగే రాయితీపై విత్తనాలు అందించడం అనండి, అంటే రైతు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు, ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించాలి అనుకుంటే ఒక పక్కకు ఒక డాక్యుమెంట్ని అందించే ప్రయత్నమే ఇది స్వామిత్వ అన్నటువంటి పథకం. దీన్ని ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ర్యాండమ్గా అంటే ప్రయోగాత్మకంగా అమలు చేయదలుచుకున్నారు. హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసే ప్రయత్నాలు, అలాగే ఉత్తరప్రదేశ్ కూడా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది త్వరలో లాంచ్ అవుతుంది. అలాగే ఇంకొక పథకం గ్రామ స్వరాజ్ అని చెప్పుకున్నాము. ఈ గ్రామ స్వరాజ్ ఏంటంటే పంచాయతీల వికేంద్రీకరణ. మనకి ఎప్పటి నుంచో కేంద్ర రాష్ట్రాల సంబంధాల్లో కీలకం ఏంటంటే గ్రామ స్థాయిలో అంటే పంచాయతీరాజ్ చట్టాలు అమలైన తర్వాత గ్రామ పంచాయతీలని పటిష్టం చేయాలన్న ఆలోచన ఉంది. పంచాయతీ విధులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విధుల్ని పంచాయతీలకి ఏవైతే ఉన్నాయో 29 రకాల విధుల్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయకపోవడం, నిధులు విధుల దగ్గరకు వచ్చేసరికి సమస్యలు రావడం, తలెత్తడం జరుగుతుంది. అందుకే కేంద్రమే నేరుగా ఉపాధి హామీ పథకం లాంటివి, కొన్ని రేషన్ బియ్యం అందించేటప్పుడు ఇలాంటివి కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో జరుగుతుంటాయి పంచాయతీలో. అలాగే గతంలో గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఇలాంటి కొన్ని పథకాలు కూడా గ్రామ పంచాయతీ కేంద్రంగానే కేంద్ర ప్రభుత్వం కొన్ని నేరుగా అమలు చేసింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా దాదాపు పథకాలన్నింటినీ కూడా మినిమైజ్ చేశారు. అంటే తప్పనిసరిగా చేయాల్సిన పథకాలు, అవసరం మేరకు అమలు చేయాల్సిన పథకాలు ఇలా అమలు చేస్తున్నారు. అలాంటి భాగంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో పూర్తి స్థాయి ప్రణాళికలు అమలు చేయడానికి, అంటే గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించడం, ఆ ప్రణాళికలకి ఎంత అమలు చేయడానికి ఎంత వ్యయమవుతుంది అన్నది ఒకటి నిర్ణయించడం, వాటి తాలూకు ఖర్చులు, ఆదాయాలు, ప్రభుత్వం అంటే పంచాయతీ స్థాయిలో అక్కడ వస్తున్నటువంటి ఆదాయము, వనరులు, పంచాయతీలో ఉన్నటువంటి వనరులు,
అలాగే పంచాయతీకి కోసం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉండాలి అన్నది ఒక ఆలోచన. దీనికోసం గ్రామ స్వరాజ్ అని చెప్పేసి ఒక పథకాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. తద్వారా అంటే ఎంత దీన్ని టెక్నాలజీ ఎలాగ ప్రతి దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలకి ఫైబర్ గ్రిడ్ అన్నది అమలు చేయడం, ఇంటర్నెట్ ప్రతి గ్రామ పంచాయతీ సచివాలయాలకు కూడా ఇంటర్నెట్ని ఇచ్చారు, అలాగే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్, ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చాయి. అంటే పంచాయతీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం వెళ్ళి పంచాయతీకోనో లేదంటే మండల స్థాయిలోనో లేదంటే జిల్లా స్థాయిలో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మన మొబైల్కే పూర్తి డేటా అన్నది వచ్చేస్తుంది. తద్వారా పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికలు ఏంటి, పారదర్శకత ఉందా లేదా, అవినీతికి అక్రమాలకి ఏమైనా అవకాశకరం ఉందా అన్నది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పథకం. ఈ రెండు పథకాలు ఆల్రెడీ ఇటీవల కేంద్ర మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. అలాగే ఇక లాక్డౌన్ సమయంలో మనకు ఒక సమస్య, ఒకటి పెద్ద సమస్య వచ్చింది, వలస కార్మికులు రాష్ట్రాలు దాటి వీళ్ళు నడుచుకుంటూ వచ్చేయడం, ఎక్కడికక్కడ ఆందోళన చెందడం, సరైన వసతులు లేకపోవడం, అనారోగ్యాన్ని బారిన పడడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం, ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని చట్టాలు మనం చూడాల్సి ఉంటుంది. ఆ చట్టాలకు సంబంధించి కూడా మీకు ఇక్కడ నేను సమాచారం ఇస్తాను. ముఖ్యంగా సామాజిక భద్రతా సంక్షేమ చట్టం అనేది ఒకటి 2018 చేశారు. ఈ చట్టం ఈ దేశవ్యాప్తంగా ఉన్న పథకాలు ప్రయోజనాలు అన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ప్రయోజనాన్ని పొందేందుకు కార్మికుల హక్కుల్ని గుర్తించడం అనేది జరుగుతుంది. సామాజిక భద్రత సంక్షేమ చట్టం 2018 కొత్తగా ఈ ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. దీని ద్వారా ఏంటంటే మొత్తం ఉన్నటువంటి పథకాలు అంటే కార్మికులకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయో, వారికి లభ్యమవ్వాల్సిన ప్రయోజనాలు ఏమో ఇవన్నీ కూడా ఒకే తాటి మీదకి అంటే ఒక దగ్గర తీసుకొచ్చి వారు ఖచ్చితంగా వారి హక్కుల్ని అందుకోవడానికి చేయడానికి కూడా ఈ పథకం చేశారు. అలాగే ఇంకొక రెండు చట్టాలు ఉన్నాయి, ఇవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే భారత పారిశ్రామిక వివాదాల చట్టం 1947 చేశారు. ఇది ఒక చట్టం చాలా ముఖ్యమైనది. అంటే ఏంటంటే పారిశ్రామిక వివాదాలకు సంబంధించి పరిష్కారణ విచారణ అలాగే పరిష్కారంకు సంబంధించినటువంటి చట్టం. అలాగే అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979, ఇది మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి చట్టం. 1979 వలస కార్మికులకు అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అనేది ఒకటి చేశారు. అంటే ఇతర రాష్ట్ర కార్మికులు, రాష్ట్ర కార్మికులు ఉద్యోగాల కోసం ఇచ్చే సంస్థలు రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. పక్క రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలో ఉద్యోగానికి వచ్చిన వారికి ఏంటంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం కానీ లేదంటే మహారాష్ట్రలో 1969 వచ్చినటువంటి, 1961 వచ్చినటువంటి ఉద్యమాలు కానీ అంటే కొన్ని రాష్ట్రాల్లో స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అన్నటువంటి ఉద్యమాలు వచ్చిన నేపథ్యంలో బయట రాష్ట్రాల్లోకి ఉద్యోగాలు రాలేని నేపథ్యం, వారు వెళ్తే అక్కడ వివాదాలతో తలెత్తిన నేపథ్యంలో అంతర్రాష్ట్ర కార్మికులు అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకు కార్మికులుగా వలస కార్మికులుగా వచ్చిన వాళ్ళు అంటే కింద స్థాయి లేబర్ వర్క్ చేసేటోళ్ళు అంటే పెద్ద ఉద్యోగాల కోసం అయితే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. కానీ కార్మికులు అన్నప్పటికీ పెద్ద సమస్య ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఈ ముఖ్యంగా మనకి అంతర్గత భద్రత సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఈ అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979 అనేది చేశారు. ఈ చాలా ఇంపార్టెంట్ ఈ చట్టానికి సంబంధించి. ఇది ఆ సంస్థలు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు ఒక ఆ సంస్థలు ఇస్తారు వారి రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలని పరిష్కరించాలి, వారి వేతన సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది ఒకటి. ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా 75% స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఒక చట్టం కూడా చేశారు. కాబట్టి మనం ఇలాంటి చట్టాలు కూడా అంటే ఇటీవల కాలంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కార్మికులంతా వలస వెళ్ళడం, అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం, సరైనటువంటి వసతులు రాకపోవడం, సముద్రం మీదుగా కొంతమంది మత్స్యకారులు మనకి చెన్నై నుంచి పడవల మీద రావడం, ఇలాంటి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అక్కడ సౌకర్యాలు కల్పించకపోవడం, అక్కడ వారికి స్థానిక ప్రభుత్వాలు సరైనటువంటి మౌలిక వసతులు కల్పించలేని నేపథ్యంలో వారు భయాందోళనకు గురై వారి తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు, కొంతమంది 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఒక యాస్పిరెంట్స్గా, ఒక అభ్యర్థిగా, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థిగా మనం ఈ చట్టాలు ఏంటి, వీరి రక్షణ ఏంటి, వీరికి మనం చేయగలిగింది ఏంటి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎలా వీరికి సర్వైవల్ చేస్తున్నాయి, ఇటువంటి మత్స్యకారులను తీసుకురావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం నిధులు కూడా, దాదాపు 3 కోట్ల రూపాయల నిధులు కూడా గుజరాత్ ప్రభుత్వానికి అందించింది అనమాట. బస్సుల్ని ఏర్పాటు చేశారు, 2-3 డేస్లో వాళ్ళు మన రాష్ట్రానికి వస్తున్నారు.
అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా మీరు అంటే మీ అప్డేట్ ఇది ఒక కరెంట్ అప్డేట్, మీరు పేపర్ చదివేటప్పుడు ఈ దిశగా మీరు ఆలోచించి మీ యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరుచుకుంటారని ఆలోచిస్తే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో ప్రస్తావిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.